ఇది ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల ఆయన 100 పుట్టినరోజు మీరు ఘనంగా చేశారా? ఎన్టీఆర్ పేరు చెప్పుకున్నటువంటి డయాస్ మీద ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు. ఈ పక్క ఒక దరిద్రుడు, ఆ పక్క ఒక దరిద్రుడు. ఆయనకి ఇద్దరు కలిసి మధ్యలో పెట్టి నొక్కుతున్నారు శనిగాళ్ళు, బాబు కొడుకులు ఇద్దరు. ఏంట్రా మీ ఇద్దరు ఎన్టీఆర్ వారసులా? ఎన్టీఆర్కి వారసులు లేరా? ఎన్టీఆర్ పేరు నిలబెట్టే వాళ్ళు లేరా? బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలా? తిప్పుకుంటున్నారు కదా బాలయ్యని, అమాయకుని చేసి పిచ్చివాణి చేసి. ఏ ఆ డయాస్ మీద బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలే? ఇంద్రవర రక్తం పొంది పుట్టినటువంటి కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడికి ఉన్నాడు, ఎందుకు పెట్టలా? ఈ బుద్ధి లేనటువంటి వెధవులు ఎవడని అడిగాడా? ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలు, ఎన్టీఆర్ రక్తం పొంది పుట్టినటువంటి కొడుకు ఉన్నాడు, మనోడు ఉన్నాడు. నిన్నగాక మనం చనిపోయినటువంటి పాదయాత్రలోకి వెళ్ళి, ఈ పొప్పుగాడి పాదయాత్రకి వెళ్ళి చనిపోయినటువంటి తారకరత్నం ఉన్నాడు, అతని బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ వేదంలో అడిగారా? ఎవరు అడగరు. పదవుల కోసం ప్రజలను మోసం చేయాలి, ఎన్టీఆర్ పేరు చెప్పుకోవాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి, ఈ స్క్రాపన కొడుకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి రావాలి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేయాలి, ఈ లక్ష్మీనాయుడు వేళ్ళకు ఒకటి పంది పలిచినట్టు బలవాలి. ఇదే కార్యక్రమం కదా మీరు నిన్న ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలు ఏం చేశారు మీరు? సపరేట్గా చంద్రబాబు నాయుడిని పొగిడించుకోవడానికి సభలో, ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల్లో ఆయన చిన్న హెడ్ బొమ్మ దాని మీద, దాని పక్కన ఇద్దరు శనిగాళ్ళు అటు ఒకటి ఇటు ఒకటి బాబు కొడుకులు. నిన్న సాయంత్రం అర్థమైపోయింది మేనిఫెస్టో అంట. చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసావు? ఇప్పటికీ 94లో ఎన్టీఆర్ మేనిఫెస్టో ఇచ్చాడు, మద్యపాన నిషేధం, 2 రూపాయలకి కిలో బియ్యం, హార్స్ పవర్ 50 రూపాయలకి కరెంటు రైతులకి, ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసేస్తా, ఎన్టీఆర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆయన 8 నెలల్లో అత్యంత క్రూరంగా నువ్వు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ సీట్లు ఇచ్చి అనామకుల్ని ఎమ్మెల్యేలను చేస్తే ఇటువంటి వెధవులో కలిసి వైసరావట్ల క్యాంప్ పెట్టి ఆయన దించేశారు. ఆయన చావుకు కారణమయ్యారు మీ వెధవులంతా కలిసి. ఏం చేశారు? 2 రూపాయలకి కిలో బియ్యం తీసి 5.5 చేశావు, హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ తీసి రైతులు ఆందోళన చేస్తే బషీర్ బాగులకు కాల్చి చంపావు రైతుల్ని, మద్యపాన నిషేధాన్ని తీసేశావు. ఒక్కడ కూడా 3 సెంట్లు స్థలం కాదు కదా, కనీసం సెంటు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణం చేసేవులా. మళ్ళీ 99లో వచ్చావు, 99లో మళ్ళీ ఎన్నికలు మేనిఫెస్టో అన్నావు, మళ్ళీ ఇచ్చావు, 2004లో ఓడిపోయావు. నువ్వు చంద్రబాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో ఉందని చెబుతున్నావు, 75 సంవత్సరాలు నీకు వయసు ఉంది, నువ్వు 94లో ఇంటర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 99లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 2014లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకుని ఎక్కడికైనా రా డిబేట్కి, రాష్ట్రంలో ప్రజల ముందైనా మీడియా ముందైనా ఎక్కడైనా సరే. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2019 మేనిఫెస్టో తీసుకుని వస్తాం, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2004 మేనిఫెస్టో తీసుకొస్తాం, 2009 మేనిఫెస్టో తీసుకొస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే అమలు చేయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేస్తాం. 2014లో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలనే